ನಮಸ್ತೆ ಅಣ್ಣ. ನೀವು ಕಟ್ಕೊಟವ ಏನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರಿ? ಏನ್ ಪೇರು? ನೀ ಪೇರು ಸಿಂಹಾದ್ರಿ. ಸಿಂಹಾದ್ರಿ? ಸಿಂಹಾದ್ರಿ. ಸಿಂಹಾದ್ರಿ సింహాద్రి అంటే అమ్మ సినిమా చూసి పెట్టిరా నీకు సినిమాకి మన మన్నే వచ్చి మా యాదవల్ అంటుంటాయి సింహాద్రి. సింహాద్రి ఉంటాయి ఉంటాయి. అవు ఇతరు కూడా మాట్లాడతా నేను మళ్ళా. ఏ ఊరు మీది? కేసారం. కేసారం అంటే ఏ మండలం కిందికి వస్తుంది? సూర్యపేట కిందికి. సూర్యపేట కిందికి వస్తుందా? ఇది ఏమున్నాయి ఇక్కడ కూర్చున్నా వచ్చి? ఒడ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ఒడ్లు నీయేనా? నాయే. మూడు మూడు రాసులు పోసినావుగా? రెండు రాసులు ఇంకొద్దిగా కింద. మరి కొన్ని ఆరబెట్టినావు, కొన్ని కుప్ప పోయినావు? ఆరిని కుప్పకొట్టినా. ఆరని కట్టినా ఉన్నాయి. అంటే ఇవి తినేటివేనా? బంకోట్లు అన్ని బంకోట్లే. అన్ని బంకోట్లేనా? అంటే అన్ని అమ్మేటివే? అమ్మేటివే. తినేటి ఏరియా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు పెట్టినావు వర్షం? ఐదు ఎకరాలు. ఐదు ఎకరాలు వర్షం పెట్టినా. బోర్ కిందనా లేకపోతే కాలువ? బోర్లు ఉన్నాయి, రెండు బోర్లు. సోలిపేట కాలనీలు వస్తాయి. దాని నడిపిస్తావా? మరి ఇప్పుడు సూర్యపేటలో ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా, ఎమ్మెల్యే ఎన్నికలు. తెలుసా నీకు మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి. మళ్ళీ జగదీష్ రెడ్డి పదవి అయిపోయింది ఇక, అయిపోతుంది ఆయనది. మళ్ళా ఆయన జగదీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంకీర్ణ వెంకటేశ్వర్లు ఒకటి జాయిన్ ఇట్లా అందరు పోటీ పడుతున్నారు మళ్ళా. మరి మళ్ళీ ఇప్పుడు ఈ సూర్యపేటలో మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? జగదీష్ రెడ్డి గెలవాలి. కేసీఆర్ మాకు మా రైతులకు సహకారం చేసిందే జగదీష్ రెడ్డి. పింఛన్లు పెంచింది, ఇచ్చింది కూడా ఆయన పెంచి. అది వరకు 200 ఉండే, ఈ సార్ వచ్చిన కాంచి పింఛన్లు 2000 పింఛన్ అయింది. అందుకే జగదీష్ రెడ్డికి వేస్తా అంటున్నావు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చూసినావు ఈ జగదీష్ పింఛన్లు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ వాళ్ళు మేము కూడా ఇస్తాం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఇస్తానన్నా నేను నమ్ముతాను. నమ్మనుగా. ఎందుకు? ఇప్పుడు జగదీష్ రెడ్డి అంటే మాకు ఏదైనా మాకు గొర్రెలు ఇచ్చిండు, లోన్ కూడా ఇచ్చిండు మాకు. గొర్రెల లోన్ కూడా ఇచ్చిండు, తెచ్చుకున్నాం. మరి నా 5 ఎకరాలు అంటున్నావు, 5 ఎకరాలు నీళ్లు కరెంట్ మంచిగా వస్తుందా? కరెంట్ మంచిగానే ఉంటుంది. మంచిగా ఉంటుందా? 24 గంటలు కరెంట్. 24 గంటలు కరెంట్ ఉంటుంది. రెండు బోర్లు వస్తాయి ఆకుట? రెండు బోర్లు వస్తాయి ఆకుట. ఇప్పుడు ఆ బోర్లల్లో ఎంత పెద్ద మోటార్ వేస్తారా? 5 హార్స్పవర్ వేస్తారా? 5 హార్స్పవర్లు. 5 హార్స్పవర్నా? మనం 10 HP వాడతామా మన మోటార్లు? అంటే 10 HP అంటే 10 హార్స్పవర్లు వాడతాం. ఆయిల్ మనకు ఆయిల్ అంత పెద్దది వాడతామా? అంత పెద్దది వాడం. ఎన్ని? 5 హార్స్పవర్ల కానీ లోపల 3 హార్స్పవర్లు ఇట్లా ఉంటాయి, కానీ పెద్ద అయితే వాడం. పెద్దది వాడమా? వాడం. ఇప్పుడు నీకు 5 ఎకరాలు అంటున్నావు కానీ ఈ 5 ఎకరాల వర్షన్ పారాలంటే నీకు ఎంతసేపు నడవాలి మోటార్? మోటార్ ఎంతసేపు నడవాలి? కాలువ రాకుంటే 24 గంటలు నడవాల్సిందే. కాలువ ఏడిస్తే మాత్రం ఇక మళ్ళీ బంద్ చేస్తాం. ఎకరానికి ఎన్ని గంటలలో వాడుతుంది? ఎకరం? ఎకరం అంటే ఇప్పుడు 6 గంటలలో పడుతుంది. అదేంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు పెద్ద ఆయన తెలుసా? రేవంత్ రెడ్డి ఎకరానికి గంట చేపట్లో వారుతుంది అని చెప్తున్నాడు. గంటల వారదు. ఇప్పుడు నీకు 5 ఎకరాలు అంటే నీకు 5 గంటలు కరెంట్ సరిపోతుందా? చాలుతా అది. 5 గంటలు అంటే అది బా. ఇప్పుడు ఈ మడి దున్నాం, ఇంకో మడికి పోవాలంటే మన కరెంట్ బంద్ అయితే ఈ మడి ఎండిపోయింది. ఈ మడి పారుతుంది, ఆ మడికి పోనే పోవు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గంటలు కూడా ఇప్పుడు ఎకరానికి ఒక గంట చేపట్లో వారుతుంది. 3 ఎకరాలు ఉంటుంది ఎక్కువ మంది రైతులకు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అమ్మా ఇక 3 గంటలు ఇస్తే ఏం లేదు, ఉడబిక్కుని ఆ మోటార్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాల్సిందే అంతేనా? 24 గంటలు కరెంట్ ఇస్తేనే ఫుల్గా పారుతాయి. ఎక్కడ పారుతాయి? అట్ట పారవు. అయితే మొత్తానికి అయితే ఇక్కడ జగదీష్ రెడ్డి గెలుస్తారని అంటారు. నువ్వు ఆయనకే ఓటేస్తా అంటున్నావు? ఆయనకే, కేసీఆర్ జగదీష్ రెడ్డికే. నేను ఆయన మొత్తం తెలంగాణ మొత్తం లోలు వస్తారంటావు? మళ్ళీ కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ రావాలి, జగదీష్ రెడ్డి గెలవాలి. ఎందుకు పైన మొత్తంలో కేసీఆర్ ఎందుకు రావాలి? కేసీఆర్ అయితేనే మాకు సాయం చేసిండు, మాకు గొర్రెలు లోన్ ఇచ్చిండు, మాకు కరెంటు మంచిగా ఇస్తుండు, ఇక ఐదు వరకు రైతు బాంధవ్ ఇచ్చిండు. ఇదివరకు ఆయన 7 గంటల కరెంట్ అని ఇస్తే మొదటి మడి పెట్టేది, 2వ మడికి పోగానే పోయేది. కరెంటు పోతే మళ్ళీ ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఇప్పుడు వాళ్ళు కర్ణాటకలో కూడా గట్లనే 7 గంటలు ఇస్తారంట. మరి మనకు కూడా గెలిస్తే 7 గంటలు ఇస్తారా? మరి మొత్తం ఇస్తారా? మొత్తం అయితే ఇప్పటివరకు అయితే ఇస్తారు. మరి మరి బంద్ చేసేది మనకి ఎవరికి? ఇక బంద్ చేయకూడదు, చేయడు ఈయనైతే చేయడు. సరే, పోనాయిగా. అదే.